फ्रेंड्स वेलकम टू क्रेजी कुटीस इदेंट्रा क्रेजी कुटीस अनी वंतल प्रोग्राम पेट्टिंदी अनुकुंटुन्नारा आ क्रेजी कुटीस कोसमें कदंडी अंदुके इला सरे पदंडी क्यारेट हल्वानी मंची टेक्स्चर तो सिंपल गा एला चेयालो चूद्दाम रंडी। हल्वा की कावाल्सिन इंग्रीडियंट्स क्यारेट काजू इलाची किस्मिस बादाम शुगर मिल्क घी। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని వేడి చేయండి। నెయ్యి వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి। ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ తురుముని వేసి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి। ఇలా 3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఒక కప్పు వరకు పాలను వేసి కలపండి। ఇప్పుడు ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం। చూడండి క్యారెట్ తురుము సాఫ్ట్ గా ఉడికింది। ఇప్పుడు షుగర్ ని యాడ్ చేసుకుందాం। ఇలా షుగర్ వేసాక కన్సిస్టెన్సీ అనేది పల్చబడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అవ్వాలి। చూడండి హల్వా అనేది కాస్త దగ్గర పడింది। మరో 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ ప్రిపేర్ చేయండి। చూసారా హల్వా అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీ తో రావాలి। ఏ మాత్రం వాటర్ క్వాంటిటీ లేకుండా ఇలా దగ్గర పడాలి। ఈ స్టేజ్ లో హల్వా మంచి కలర్ లో కనపడడానికి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు। నేనైతే యాడ్ చేయట్లేదు। ఇప్పుడు మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి మిక్స్ చేసి పెట్టుకుందాం। అంతే ఎంతో టేస్టీగా గుమగుమలాడే సువాసనలతో నోరూరించే క్యారెట్ హల్వా రెడీ। రండి మరొక పట్టు పట్టేద్దాం। మా స్టైల్లో చేసే ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। బాయ్ బాయ్।